జరగబోవు అన్ని ఎన్నికల్లో వైసీపీ జెండా విజయం సాధిస్తుందని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏందో వైసీపీ సత్తా ఏందో తేలిపోతుందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీకి అభ్యర్థులు దొరకరనో లేక ఓడిపోతామనే భయంతోనో ఆ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లారని విమర్శించారు. దివంగత వైఎస్ఆర్ కంటే సీఎం జగన్ ప్రజలకు ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. సంక్షేమం అభివృద్ధితో ముందుకు వెళుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు పోటీ చేస్తే ఏ సీట్లు రావు, ఎవరు ఓట్లేరని అంటున్నా మీకు. ఈ వచ్చే లోకల్ బాడీస్ ఎన్నికల్లోనే మీ సత్తానో మా సత్తానో ఏదో తెలిసిపోతుంది. ఎవరు ఎవరు వైపు ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు, చేసే సంక్షేమ కార్యక్రమాలు గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసే కార్యక్రమం, 26 లక్షల ఇల్లులు ఉగాది రోజున ఒకే రోజున పట్టాలు ఇచ్చే కార్యక్రమం, అది కూడా రిజిస్ట్రేషన్ పట్టా ఇచ్చే కార్యక్రమం ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఒకే రోజు ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో చేస్తున్న ఈ కార్యక్రమం అన్ని అందరూ కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా లేఅవుట్ వేసి ఏదో ప్లాట్లు వేసి ఒక కాగితాలు ఇచ్చేది కాకుండా ప్లాటింగ్ వేసి వాళ్ళకి నీట్గా నంబరింగ్ వేసి రిజిస్ట్రేషన్ పట్టా ఇచ్చేది. ఆ ఇచ్చింది మళ్ళీ ఇంకొక 6 నెలలు దసరా లోపలే ఈ రాష్ట్రంలో 6 లక్షలు మొదటి సంవత్సరం నుంచి ఫేస్ చేసుకొని 24 లక్షలు ఇల్లు కట్టే కార్యక్రమం కూడా చేయబోతా ఉంది ఈ ప్రభుత్వం.